నువ్వు పది మందిలో ఉన్నప్పుడు మాట వరుసకు వారికంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడే నిజమైన నేస్తం మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు స్వేచ్ఛగా ఉండడానికి ధైర్యం చేయండి మీ ఆలోచన ఎక్కడ వరకు నడిపించగలదో అక్కడ వరకు సాహసించండి ఇక్కడ డబ్బులు చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసుంటే మార్గం ఉండేది ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది తేలికైన పనులు మాత్రమే చేస్తూ పోతే మన ఆనందం ఆవిరై విసుకు పుడుతుంది అప్పుడప్పుడు సవాళ్ళను స్వీకరించి మన శక్తిని ఉపయోగించి ఏదైనా సాధించినప్పుడే ఆనందం అనేది రెట్టింపు అవుతుంది పక్కవాడు ఏడుస్తుంటే నువ్వు ఎప్పుడూ ఆనందించుకో ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ఇస్తాడు ప్రేమైనా కోపమైనా బాగా ఇష్టమైన వాళ్ళ మీదే చూపించగలం ఎందుకంటే వాళ్లను మన హక్కుగా భావిస్తాం కాబట్టి లక్ష్యాలు జీవితాన్ని ఆసక్తికరంగా మారిస్తే వాటిని అధిగమించడం జీవితానికి ఓ అర్థాన్ని ఇస్తుంది మంచి మాటలను ఆచరించడానికి మనసు లేకపోయినా వినడానికి మాత్రం ఎప్పుడూ అనాసక్తి చూపకు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమిలే లేని జీవితం ఉంటుందా మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించుకు జీవితం బాగుంటుంది అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్నా ఆశ ఉంటుంది ప్రతి చోట మనమే తగ్గడం నేర్చుకుంటే సమాజం తొక్కి పడేస్తుంది అందుకే అవసరమైన చోట నెగ్గడం కూడా నేర్చుకోవాలి